నిప్పు మనం చూస్తున్నాము. అడవిలో ఉన్న మనుషులు అప్పుడు ఆ కాలంలో నిప్పుని ఎలా కాపాడతారు తెలుసా? వారు కుందను తొవ్వి దాని చుట్టూ రకరకమైన కర్రతో పెడతారు. ఆ కర్రలో కొన్ని దానిలో నిప్పు అండదు, దాని లోపల నిప్పు పెట్టి దాన్ని పత్రపరచి ఇప్పుడు వర్షాకాలం అయినప్పుడు కూడా ఎప్పుడు వర్షం అయిందో మెల్లగా దాన్ని తీసేసి ఆ నిప్పును బయటకు తీసుకొని దాన్ని పెద్దగా చేస్తారు. నీ జీవితంలో భయంకరమైన సమస్యలు ఉండినను నీ లోపల దేవుని సన్నిధిని కాపాడుకున్నట్టుకు నేర్చుకోవాలి. ఇదే క్రైస్తవ జీవితం. క్రైస్తవ జీవితం అంటే దేవుని సన్నిధిని ఎల్లవేళల్లో మనలో ఉంచుకొనుటకు నేర్చుకోవాలి. అందుకే భక్తుడు పాడుచున్నాడు, ఉదయము నేను లేచిన నా పెదవుల పైన నువ్వే యేసయ్యా, నిద్రిస్తున్న మనసులో నీవే ఓ నా యేసయ్యా అని. కనుక ఇప్పుడు చూస్తున్నాం సంసోను ఏం చేశాడు. కోపం క్రోధం అయింది, క్రోధం ఇప్పుడు పగగా మారింది. తనకు సహాయం దొరకలేనప్పుడు ఏం చేస్తాడు? తనకు ఎవరెవరు సహాయం చేస్తున్నారు వారిని పట్టుకుంటాడు. ఎందుకు? అంతవరకు తన ప్రజల్ని వెదక్కలేదు, ఇప్పుడు ఈమె ఎవరు? ఫిలిస్తీయురమ్మాయి. నేను యూదుడు, నేను యూదుడు, ఈ ఫిలిస్తీయులను వదలనంటున్నాడు. జాతి గర్వానికి వెళ్ళిపోయాడు. అంతవరకు లేదు, పెళ్లి చేసినప్పుడు ఆమె ఫిలిస్తీయుల అమ్మాయి అని తెలియదా? లడ్డు గుడ్డు అన్నప్పుడు, లడ్డు గుడ్డు అన్నప్పుడల్లా అది పిలిస్తే అమ్మాయిగా లేదా? అప్పుడల్లా లేదు. అంతా బాగున్నప్పుడు ఉంటారు, సమస్య వచ్చినప్పుడు మనం ఒక గ్రూప్. ఇదంతా సాతాను తలంపులు. మనిషిని మనిషి నుండి వేరుపరచి దేవుడు ఒకే దర్శనముతో ఒక కార్యము నెరవేర్చుటకు ఏర్పరచుకున్నప్పుడు ఎవరైనా ఈ జాతి పేరిట కులం పేరిట మనిషిని మనిషి నుండి వేరుపరచిన వారు సాతాను పిల్లలు మాత్రం కారు, వారు సాతాను చేత శూన్యమైపోతారు. ఒకరోజు సాతానుతో ఆడుకొని తన్ను తాను బలపరుచుకుంటామని సాతాను తంద్రమునకు బలియగట వలన ఈరోజు తల్లి తిరుసభ ఈరోజు పనికిరాని దానిగా మారిపోతుంది. జాగ్రత్త, అది నిన్ను నన్ను ముట్టుకోకుండా కాపాడుకోవాలి. నీ వలన తిరుసభ కట్టపడాలే ఒలియ, నీ వలన ఏ తారుణ్యమైన స్థితిలో ఉండినను దానిని మార్చగలుగుతున్న ఆయన్ని వెదక్కు. ఆయన నీకు సహాయం ఇస్తాడే, కానీ దాని కొరకై ఇంకొక మనిషిని పట్టుకొని ఇంకొక మనిషిని వేరుపరచే సాతాను పనుల్లో మనం ఎప్పుడూ ఆ పనిని చేస్తున్నాడు సంసోను. అలా చేసినప్పుడు ఆయనకి ఏమైంది? ఇప్పుడు జాతి గర్వం, కోపం, క్రోధమైంది, క్రోధం పగగా మారింది. ఎప్పుడు పగగా, ఎప్పుడు ఆయన పగలో చిక్కుకున్నాడో అంతే, పగలో పడినప్పుడు ఈ ఫిలిస్తీయులను నేను వదలను. సాతాను ఎలా చూస్తున్నాడు చూడు. పగ అనేది భయంకరమైనది. పగకు నీవు మైండ్ ఇచ్చావు అంతే, అది లోతుగా వెళ్ళి నిన్ను కాల్చివేయకుండా బైబిల్లో ఉంది. ఎవరైనా తమ ఒడిలో నిప్పును పట్టుకొని అది నీ దేహాన్ని నీ వస్త్రాన్ని కాల్చకూడదని ఎలా చెప్పగలరా అని సామెతల గ్రంథంలో ప్రభు చెప్తున్నారు. ఇఫ్ ఎనీవన్ క్యారీస్ ద ఫైర్ ద డ్రెస్ అండ్ హౌ కెన్ హీ ఆర్ షీ ఎక్స్పెక్ట్ దట్ ఇట్ షుడ్ నాట్ బర్న్ ద పర్సన్. ఓకే, కనుక ఈ పగలో పడిపోయిన వారు భగవంతుని త్రోగం చేస్తారు, గాయపరుస్తారు. కనుక ఇప్పుడు ఫిలిస్తీయులు పొలములో ఉన్న పంట మొత్తం నాశనం చేస్తామని చెప్పి ఆయన చూస్తున్నాడు ఎలా చేయాలి. వెంటనే సాతాను చేతిలో ఉండినా సాతాను ప్లాన్ ఒక్క క్షణంలో ఇస్తాడు. ఎక్కడ లేని ఇది వస్తాయి, ఏదో పెద్ద జ్ఞానిలాగా మాట్లాడతాడు. వెంటనే నా కుండ నక్కలను పట్టుకుంటున్నాడు. అమ్మో, కుండ నక్కలు ఒకటి కూడా పట్టుకోలేమే,
కానీ సాతానుకు చాలా ఇష్టమైనది ఏమి తెలుసా? దేవుడు మనల్ని దీవించినప్పుడు దేవుడు మనకిచ్చిన దానితోనే మనం సాతాను కార్యములను చేయాలి. అది సాతానుకు చాలా ఇష్టం. దేవుడు మనకేమేమి ఇచ్చాడో దానితోనే దేవునికి దెబ్బ ఇవ్వాలి, దేవునికి దేవుని కాయపరచాలి. కనుక సంసోనుకు దేవుడు శక్తి ఇచ్చాడు కదా, ఆ శక్తితోనే దేవుని దెబ్బ కొట్టి సాతాను కార్యాలను నెరవేర్చాలి. అది సాతానికి ఆశ ప్లాన్. కాబట్టి ఏం చేస్తున్నాడు, ఆ సంసోనుకి దేవుడిచ్చిన జ్ఞానము శక్తిని పట్టుకొని ఆయన ఇప్పుడు కుండనక్కలు ఒకటి కాదు రెండు, నేను అనుకున్నాను కాళ్ళలో పెట్టుకుని ఉండవచ్చు, ఒకటి ఇవతల పెట్టుకొని దాన్ని తిప్పి అనుకున్నాను ఒక కాళ్ళతో ఒక దాన్ని నోరును పట్టి ఉండవచ్చు. అంత బలం ఆయనకు దేవుడిచ్చాడు. ఆ బలమును సాతాను వాడుకుంటున్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఆ దాని తోకలో ముడివేసి నిప్పు పెట్టి అవి అన్నిటిని పిలిస్తే పొలం వైపు చెప్పి పా, అవి తోకల నిప్పు ఎంకేన పారిపోతున్నాయి, అన్నీ వదిలిపెడతాయా, ఎంత స్పీడ్గా వెళ్ళి ఉండవచ్చు. ఆ పొలం మొత్తం పిలిస్తేర్ పొలం. వాళ్ళకు సంవత్సరానికి దేవుడిచ్చిన, యూదులకు మీకు తెలుసు ఆ భూమిలో సంవత్సరానికి ఒకే ఒక్కసారి పంట వస్తుంది, అది మొత్తము కాల్చివేయబడింది ఒక్క వ్యక్తి పగ వలన. నువ్వు జాగ్రత్తగా ఉండలేదంటే ఒక సంస్థనే నాశనం చేస్తావు. పగకు నీవు జాగ్రత్తగా ఉండి ఆ పగాని సాతాను గుణం నీలో ప్రవేశించుటకు అదే నీకు సుఖమైన, దాని ద్వారా నీవు భయంకరమైన కార్యాలు చేస్తావు. కనుక చూస్తూ ఉన్నాము సంసోను దానికి బలిగా మారి చివరిగా మొత్తము నాశనం చేశాడు. చివరిగా దేవుని ఆత్మ ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. దేవునితో నువ్వు ఆడుకోలేవు. దేవుడు నాకు బలమిచ్చాడని ఎప్పుడు తలంచకూడదు. 16:20 చూస్తున్నాము, ఈ స్త్రీని వదిలి ఇంకొక స్త్రీతో ఆయన పాపం చేస్తున్నాడు, ఆ స్త్రీని వదిలి ఇంకొక స్త్రీని మూడవ స్త్రీని పట్టుకుంటున్నాడు. అప్పుడు దేవుని ఆత్మ చెప్తున్నాడు, ఈయనతో ఉండి ప్రయోజనం లేదు, ఈ పిచ్చివాడు తలంచున్నాడు, ముందులాగా ఇప్పుడు కూడా నేను తప్పించుకుంటాను. దేవుడు వారికి సహాయం ఇవ్వాలి, నేను ఏదైనా చేసుకుంటా. దేవుని ఇప్పుడు అన్నం లోపల వెళ్ళాలంటే పచ్చడి కావాలి. అలా తన కార్యాలు నెరవేర్చుటకు దేవుని వాడుకొనుటకు నేర్చుకున్నావంటే ఒకరోజు భయంకరమైన దెబ్బల్లో మోయింపబడతాం. దేవునితో సహవాసం చేసుకోవటమే మన జీవితంగా మన మినిస్ట్రీగా ఉండాలి. దేవునితో సహవాసం చేసుకొని ఆ సహవాసంలోనికి అందరినీ నడిపించటయే మినిస్ట్రీ. ఏదో బైబిల్ దొరుకుతుంది, ఉద్యోగం లేదు కనుక బైబిల్ పట్టుకొని పోవటం, అది పాస్టర్ పని కాదు, లేక గుర్తువ పని కాదు. అర్థమైందా? చాలామందికి 10 ఇల్లు పోయామంటే చాలు, 100 రూపాయలు ఇచ్చాంటే 1000 రూపాయలు వస్తుంది. ఎందుకు పోయి అక్కడ పని చేయాలి, ఇక్కడ పని చేయాలి? ఒక బైబిల్ పట్టుకున్నామంటే చాలు. అలా మారుతున్న లోకంలో సత్యం ఏమనగా, దేవుని హృదయ వాంఛలను తెలుసుకొని దేవుని సన్నిధిని అనుభవించి ఆ సన్నిధిలోనికి మానవులందరినీ నడిపించటం. దేవుని ప్రణాళిక ఈ లోకం రక్షింపబడాలి. కనుక యేసయా రక్తం ద్వారా కడుగపడి రక్షింపబడి తాను పొందిన అనుభూతిలోనికి మానవులందరినీ నడిపించటమే పాస్టర్ పని. అది అతి ఉన్నతమైన పని. అది దానిని వేరు విధంగా మార్చుకున్నామంటే దెబ్బలు వస్తాయి. ఎప్పుడో ఒకరోజు అది భయంకరంగా ఉండను. సంసోన్ని తలంచాడు, ముందులాగా నేను తప్పించుకుంటాను, కానీ దేవుని ఆత్మ ఆయన్ని విడిచిపెట్టిందని తెలియటలేదు. ఫిలిస్తీయులు వచ్చి ఆయన కన్నులను తీసేశారు. ఏ కన్నుతో ఫిలిస్తీయుల అమ్మాయిని చూశాడో అదే కన్నులు తీసివేయబడ్డాయి. కాళ్ళు చేతులు కొలుసులతో బంధింపబడ్డాయి. ఘోరమైన మరణము, ఆ మనుషులతోనే చనిపోయాడు.
పాపులతోనే ఒక్కడిగా చనిపోయి మొత్తము నరకంలోనికి మొత్తం వెళ్ళిపోయింది. ఆ పవన మొత్తం జీవితంలో గాయాలు ఉంటాయి, సమస్యలు ఉంటాయి. కానీ ఈ గాయాలు సమస్యలు మిమ్మల్ని ఏం చేస్తుందని గమనించాలి. ఒక్క నిమిషం కళ్ళను మూసుకోండి. కోపం అందరికీ వస్తాయి. నువ్వు జాగరుకులై ఉండలేదంటే కోపాని సాతాను క్రోధం పగగా మార్చాడు. పగ కక్షగా మారి సాతాను పని అయిన అందరిని నాశనం చేయి పనిని దేవుని బిడ్డల ద్వారా సాతాను చేపిస్తాడు. దేవుడు నీకు ఆయన కార్యమును నెరవేర్చుటకు ఏమేమి ఇచ్చాడో, నీ కుటుంబాన్ని కాపాడుటకు ఇచ్చిన డబ్బు అంతా సారాయి దుకాణమునకు తీసుకొని పోతాడు, లేనిపోని అమ్మాయిలకి తీసుకొని పోతాడు. అయ్యో, నీ బిడ్డల్ని పోషించి వారిని చదివించుటకు దేవుడు నీ కుటుంబానికి ఇచ్చినదంతా శూన్యమైపోతుంది.